ఈటెల్ రాజేందర్ మీద వేటుపడడం కాదు, కత్తి వేటుపడడం కాదు, అరెస్ట్ వేటుపడబోతున్నది. అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది, రంగమంతా సిద్ధమైంది. ఏ నిమిషమైనా అరెస్ట్ కావచ్చు. ఆయన ఒకడే కాదు, ఆయన భార్య జమున, ఆయన అల్లుడు, ఆయన కొడుకు, కొడుకు నితిన్ రెడ్డి, కూతురు కుటుంబ సపరివారంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆయన మిత్రులను, బంధుమిత్రులను అరెస్ట్ చేయొచ్చు, దూర మిత్రులను అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ అన్న ఈటెల సమ్మన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఈటెల సమ్మన్న కొడుకును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ కక్ష అంటే మామూలు కక్ష కాదు, సకుటుంబ సపరివార సమేతంగా నిర్బంధం, అందరినీ జైలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్ననే ఆయన అరెస్ట్ చేస్తారని ప్రచారం వచ్చింది, పోలీసులు అందరూ వచ్చినారు, రిక్కీ చేసినారు. రిక్కీ చేస్తే, రిక్కీ అంటే రెకనయాన్స్, అంటే శత్రు శిబిరం వెళ్ళి చూసి రావడం, ప్రత్యక్షంగా చూసి రావడం, దాన్ని రెక్కీ అంటారు. ఆ రికనయాన్స్ చేసి వచ్చినారు, పోలీసులు అందరూ వచ్చినారు, చూసినారు వాళ్ళని, వాళ్ళ వ్యాన్లు వచ్చినాయి. అరెస్ట్ చేయాలంటే ఎట్లా చేయాలి, షామిరిపేట దగ్గరికి పోయి, అంతాయిపల్లి దగ్గరికి పోయి, చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఎక్కడెక్కడ పోలీస్ శిబిరం ఉండాలి, అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకొని పోవాలి అనేది కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినారు. దాంతో కేసీఆర్ ఏమేం చేయబోతున్నాడు అనేది ఈటెల రాజేందర్ శిబిరానికి ఉప్పందింది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, రాత్రి 1000 మంది వచ్చినారు, ఎక్కడెక్కడి నుంచి జనం అందరినీ పిలిపించినారు, కార్లు వచ్చినాయి, చుట్టూ ఇంటి చుట్టూ కార్లు, ఈటెల రాజేందర్ అభిమానుల కార్లు నిండిపోయినాయి. రాత్రంతా ఈటెల రాజేందర్ అభిమానులు అందరూ ఆ కారులో పడుకున్నారు, బయట పడుకున్నారు. రాత్రంతా టీలు తాగుతూ మాటలు చేసి మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, రాజకీయాలు మాట్లాడుకుంటూ, అన్ని సంఘాలు, ఏ సంఘాలు, రాజేందర్ కులం, ఆయన ఈటెల రాజేందర్ ముదిరాజ్, ముదిరాజ్ వర్సెస్ రాజ్, ఇప్పుడు అట్లా జరుగుతున్నది. రాజ్ అంటే కేసీఆర్ రాజ్యం అన్నట్టు, ముదిరాజ్ అంటే ఈయన ముదిరాజ్ కాబట్టి. ముదిరాజ్ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినారు, దళిత సంఘాల వాళ్ళు వచ్చినారు, మాల సంఘం వాళ్ళు, మాదిగ సంఘం వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు, మాల మహానాడు వాళ్ళు, వాళ్ళందరూ చుట్టూ చేరినారు. ఇది కాకుండా లంబాడి హక్కుల సంఘం వాళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చుని ఉన్నారు. అనేక మంది నాయకులు, రాఠోడ్లు వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇది కాకుండా బీసీ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తు వచ్చినారు, యాదవ సంఘాల వాళ్ళు, కుర్మ సంఘం వాళ్ళు, చాక రజక సంఘం వాళ్ళు, మంగళ సంఘం వాళ్ళు, అట్లా సంఘాల వాళ్ళందరూ వచ్చినారు. గౌడ సంఘం వాళ్ళు కూడా పెద్ద వచ్చి కూర్చున్నారు. అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకం కావడానికి కేసీఆర్ ఏది వదిలిపెట్టకుండా ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. ఈటెల రాజేందర్ అరెస్ట్ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఏకం కావాలనేది కేసీఆర్ ఆలోచన కావచ్చును. ఆయనకు సామాజిక రంగంలో తీవ్రమైన కోపం ఉంది. ఆ కోపంతో వీళ్ళందరినీ ఏకం చేస్తున్నట్టున్నాడు. ఏకం కావాలంటే మామూలుగా ఏకం కాదు, కాబట్టి ఈటెల రాజేందర్ అరెస్ట్ చేస్తే ఏకమవుతారని కేసీఆర్ అనుకున్నట్టున్నాడు. ఎట్లాగూ నేను పోతాను, నాదంతా 0.2% నా జనాభా, వెలమల జనాభా అంతే, మరి మేము ఎప్పుడు అధికారంలోకి రాలేము, ఏదో కర్మగాలి ఎమర్జెన్సీలో వెంగళరావు వచ్చినాడు, అప్పుడు ఏదో అదృష్టం బాగున్నది, తర్వాత మేము వచ్చినాం, నేను కూడా తెలంగాణ ఉద్యమం ఫలితంగా వచ్చినాను, కానీ తర్వాత మా వాళ్ళు ఎవరు కారు అయ్యేది మాకు శత్రులైన సామాజిక వర్గం అవుతుంది. ఆ సామాజిక వర్గాన్ని కొట్టాలంటే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ ఏకం చేయాలని ఒక బృహత్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు కేసీఆర్. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ మీద వేటు పడుతున్నది, ఈటెల రాజేందర్ను జైలుకు పంపిస్తాడంటున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒక్కటి మొట్టమొదటి ఆయన చేసింది ఇనాం భూములు కొన్నాడు అనేది ఒక పెద్ద ఆరోపణ. అది మాసాయిపేటలో జరిగింది, అచ్చంపేటలో జరిగింది. అక్కడ ఇనాం భూములన్నీ కొన్నాడనేది ఒక ఆరోపణ, అది చట్టవిరుద్ధమనేది ఆరోపణ చేస్తున్నాడు. ఇతరుల భూములు అయితే చాలామంది, చివరికి రామోజీరావు కొన్న భూములను కూడా రెగ్యులరైజ్ చేసేసినారు, అప్పటి ప్రభుత్వం చేసింది. మొన్న నాగసాన్పల్లిలోను, అబ్దుల్లాపూర్ మెట్లోను 500 ఎకరాలు ఇస్తే అందులో ఇనాం భూములు ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. రామోజీరావుకి ఇవ్వచ్చును, ఇతరులకు ఇవ్వచ్చును, రామలింగరాజుకి ఇవ్వచ్చును, అదేవిధంగా రామేశ్వరరావు కూడా ఇవ్వచ్చును. రామేశ్వరరావు కూడా అనేక 1000 ఎకరాల ఇనాం భూములు కబ్జా చేసినాడని అంటున్నారు. వాళ్ళందరూ చేయొచ్చు, కానీ ఈటెల రాజేందర్ 2 ఎకరాలు కూడా చేయడానికి వీల్లేదు. ఒకటి రిపోర్ట్ వచ్చింది, 66 ఎకరాలు కబ్జా పెట్టినాడని ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత రేపు పెడతారు బ్యాంకులు ముంచినాడు 100 కోట్లని కూడా పెడతారు, రేపు ఇంకో కేసు పెడతారు. తర్వాత నాలా కన్వర్షన్ లేకుండానే కొన్నాడనేది ఇంకో ఆరోపణ, 3 ఆరోపణలు. ఇవన్నీ కాకుండా చెట్లు కొట్టినాడు, అసలు ఆ 2 ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి, ఏముంటాయి, చెట్లు కొట్టినాడనేది 3వ ఆరోపణ. ఈ 3 ఆరోపణలు చేసి ఆయన మీద శిబిరం తెరిచినారు, కేసు తెరిచినారు, కేసు షీట్ తెరిచినారు, ఆయన జైలుకు పంపించాలని చూస్తున్నారు. 3 తీవ్రమైన ఆరోపణలు అని చెప్తున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణల ఫలితంగానే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినారు, నిన్న కూడా చూసినాం బర్తరఫ్ చేసినారు, ఇంకా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు. ఆ విధంగా అన్నీ చేసేసి
ఆయన్ని బయటికి పంపిస్తారు. పంపించే ముందు మొత్తం కుటుంబ సభ్యులందరూ దీనికి బాధ్యులని చెప్పి అందరిని అరెస్ట్ చేస్తారు. దానికి సిద్ధమవుతున్నది. అందుకనే ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నాడు. ఆయన జనం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, జనాన్ని అడుగుదామనుకుంటున్నాడు. ఏం చేయాలనేది, ముదిరాజుల్ని, బీసీలని, ఎస్సీలను, ఎస్టీలను అందరిని అడిగి, మైనారిటీలను కూడా అడిగి ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ మామ జమున తండ్రి గారు, ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఆయన వారంతా రెడ్డి కాబట్టి రెడ్లు కూడా ఆయనకు మద్దతు ఇవ్వబోతున్నారు. అందువల్ల ఏంటంటే ఈరోజు మళ్ళీ అరెస్ట్ ఈరోజు రాత్రి చేస్తారా రేపు చేస్తారా తెలియదు. ఆయన ఆయన కుటుంబ సభ్యులంతా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్తున్నారు. ఎదురు తిరిగితే దీనికి కారణం ఏంటంటే ఎదురు తిరిగిన వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు. నోరిప్పితే చాలు, చిన్న గుసగుసలుగా నిరసన చెప్పినా చాలు, వాళ్ళని అరెస్ట్ చేస్తామనేది కేసీఆర్ ఆలోచనలాగా కనిపిస్తున్నది. ఆయన ఏ ఆలోచన, దీర్ఘమైన ఆలోచన ఏదన్నా ఉందా? రెండు రకాల కారణాలు, ఒకటేమో ఒకటి అయ్యిండొచ్చును, ఆయన్ని జైల్లో పెడదాలి, పెడితే సానుభూతి వస్తుందని అనుకుంటున్నాడేమో తెలియదు. సానుభూతి అయితే వచ్చే అవకాశం ఉంది. ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ ఏకమవుతారు, అది కూడా ఆలోచన ఉందేమో మరి తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు కేసీఆర్ కానీ, ఆయన తొందరలోనే ఈటల రాజేందర్ను జైల్లో పెడతాడు, కుటుంబ సభ్యుల పరివార సపరివారంగా జైల్లో పెడతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఆసక్తిగా గమనించే అవకాశం ఉన్నది.